చిరంజీవిని ముగ్గులోకి లాగేసిన టీడీపీ తెలుగుదేశం పార్టీ కన్ను చిరంజీవి మీద ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో అన్నది ఉమ్మడి ఏపీ చరిత్రను చూస్తే అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడులోనే చిరంజీవిని పాలిటిక్స్లోకి నాటి టీడీపీ పెద్దలు ఆహ్వానించారని అప్పటి రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే విషయం ఇక తర్వాత కూడా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం అంటే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ రెండు కూడా తమ వైపునకు ఆయన్ని తిప్పుకునే ప్రయత్నం చేశాయి కానీ ఆ రెండు పార్టీలకు షాకిస్తూ చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ఆ ఎన్నికలలో ఆయన ఒంటరిగా పోరాడారు తాను అనుకున్న విధంగా జనంలోకి వెళ్లారు ఫలితం వేరుగా వచ్చింది ఆ మీదట ఆయన తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు కేంద్ర మంత్రి అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో తన రాజ్యసభ సభ్యత్వం కూడా పూర్తి కావడంతో సినిమాల్లోనే తేలుతున్నారు ఇదిలా ఉంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎక్కువగా టీడీపీ నుంచే ఆయన మీద విమర్శలు వచ్చాయి ఇక రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఓడిన తరువాత చిరంజీవి వల్లనే మేము ఓడామని ఆ పార్టీ అధినాయకత్వం బాహాటంగానే పలుమార్లు వ్యాఖ్యానించింది అంతదాకా ఇందుకు ఇటీవల పాయికరావు జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోవడానికి అనదములే కారణమని బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చి రచ్చ చేశారు ఇక పవన్ కళ్యాణ్ జనసేనతో సఖ్యతగా ఉంటూ ఆయనతో పొత్తుల కథను నడిపించాలని టీడీపీ చూస్తోంది అదే టైంలో అనూహ్యంగా చిరంజీవి వైసీపీ ప్రభుత్వం మీద చేసిన హాట్ కామెంట్స్ తో అధినాయకత్వం ఇప్పుడు న్యూటర్న్ గా తీసుకుంటోంది ఒకే రోజు అటు ఉత్తరాంధ్రలో చంద్రబాబు ఇటు గుంటూరులో లోకేష్ ఇద్దరు చిరంజీవిని వెనకేసుకుని వచ్చి వైసీపీని ఘాటుగా విమర్శించారు చిరంజీవి అన్నది కరెక్ట్ అని వైసీపీ వారు ఆయన్ని విమర్శించడం ఏంటని నారా లోకేష్ అంటే చిరంజీవి లాంటి పెద్ద మనిషిని కూడా వదిలిపెట్టడం లేదు వైసీపీ నేతలని చంద్రబాబు మండిపడ్డారు ఇదే చిరంజీవి జగన్ ఇంటికి వెళ్లి సినిమా పరిశ్రమ గురించి ఆయనతో చర్చలు జరిపితే టీడీపీలోనే కొందరు నాడు విమర్శించిన సంగతి కూడా ఈ సందర్భంగా గమనార్హం ఇప్పుడు చిరంజీవిని తమ వైపు తిప్పుకునేందుకు ముగ్గులోకి దించేందుకు టీడీపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు టీడీపీలోనే ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే చిరంజీవికి మద్దతుగా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన మెగా కాంపౌండ్కి అత్యంత సన్నిహితులు కావడంతో టీడీపీ ఆ వైపు నుంచి మొదలెట్టి ఇప్పుడు టోటల్గా చంద్రబాబు చిన్నబాబు దాకా సపోర్ట్ చేసేంతగా సీన్ మారింది ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కూడా చిరంజీవికి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తోంది నిజానికి చిరంజీవికి రాజకీయ ఆకాంక్ష ఉందా అన్నది ఆ డౌట్ రాజకీయ ఆకాంక్ష ఉంటే కనుక ఆయన నేరుగా ఉమ్మడి పార్టీలోనే చేరి దానికే మద్దతుగా జనంలోకి వస్తారు ఇక చిరంజీవి కనుక రంగంలోకి దిగితే డైరెక్ట్ ఫైట్కే ఇష్టపడతారని అంటున్నారు పొత్తులకు ఆయన ఒప్పుకోరు అని అంటున్న వారు ఉన్నారు మరోవైపు చూస్తే సినీ పెద్దగా దాసరి నారాయణరావు లాంటి వారి ప్లేస్ లో ఉన్న వ్యక్తిగా చిరంజీవి కామెంట్స్ చేశారు తప్ప ఆయన సినీ పరిశ్రమ నుంచి రాజకీయ రంగంలోకి రారని రాలేరని అంటున్న వారు ఉన్నారు అయినా టిడిపి మాత్రం ముగ్గులోకి చిరంజీవిని దించేందుకే అన్నట్లుగా భారీ ప్రకటనలు ఇస్తోందని అంటున్నారు అయితే చిరంజీవి పాలిటిక్స్ లోకి రాకపోయినా ఆయన వెనక ఉన్న లక్షలాది మెగా సైన్యం మద్దతు అయినా తమకు దక్కుతుంది అన్న కొత్త వ్యూహాలతోనే టీడీపీ మెగా సపోర్ట్ ఇస్తోందని అంటున్నారు మొత్తానికి చూస్తే వైసీపీ నేతలు అతి ఉత్సాహంతో చిరంజీవి మీద చేసిన కామెంట్స్ వలనే అది టీడీపీకి అడ్వాంటేజ్ అవుతోందా అన్న చర్చ కూడా ఉంది అని అంటున్నారు